వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. 4 అడ్డం: ప్రాయం, వయసు. 5 నిలువు: పువ్వు, సుమం. 8 అడ్డం: సందుక, పెట్టె, మంజూష. 9 నిలువు: ద్యూతము, ధర్మరాజు ఆడిన ఆట, జూదం. 6 నిలువు: అనిరుద్ధుని భార్య, ఉష. 6 అడ్డం: డాష్ కప్పురంబు నొక్క పోలిక నుండు, ఉప్పు, ఉప్పు కప్పురంబు. 4 నిలువు: గొడుగును పోలిన ఉపనయనం, వడుగు. 10 అడ్డం: అరుగుదలకు కూరల్లో వాడే ఒక పదార్థం, అట్నుంచి, ఇంగువ. రివర్స్లో రాయాలి. 11 నిలువు: నిప్పు, ఇంగలం. 15 అడ్డం: పీఠం, కుర్చీ, గద్దె. 17 అడ్డం: సముద్రంలో జీవించే అతిపెద్ద జీవి, తిమింగలం. 19 నిలువు: కాలయంత్రం, గడియారం. 23 అడ్డం: దేవాలయం, గుడి. అలానే 18 నిలువు: గుటకవేయు అనగా మింగు. 14 నిలువు: తపాలా తోటిది, లోహపు తీగ, తంతి. 13 అడ్డం: దేవభాష, సంస్కృతం. 1 నిలువు: హాసంతో పూర్వచరిత్ర, ఇతిహాసం. 7 అడ్డం: భిక్షం, తిరిపం. 3 నిలువు: కట్టెలు కోసే పనిముట్టు, రంపం. 2 నిలువు: గురివిందలో దాగిన లక్ష్యం, గురి. అలానే 1 అడ్డం: తెలంగాణ లౌక్యం అనగా ఇగురం. పదహారు అడ్డం: అడవి, కానా. 12 నిలువు: ఒక ఆంగ్ల నెల, జనవరి. 24 అడ్డం: వేగు, రహస్యాన్ని శోధించేవాడు, గూఢచారి. 20 నిలువు: ప్రాయంలో గల స్త్రీ, ప్రౌఢ. 25 నిలువు: ఊడిగం, చాకిరి. 31 అడ్డం: మైల, మురికి. 32 నిలువు: పుస్తకం పోలిన బిరుదు, కితాబు. 37 అడ్డం: అమీరు కాని పేదవాడు, గరీబు. 31 నిలువు: ఒక కూరగాయ, మునగ. 29 అడ్డం: ఆద్యంతాలు సారంగా, జలది, సాగరం. మొదటి చివరి అక్షరాలు సారం, సారం అనగా జలది, సాగరం అనగా జలది, సముద్రం. 30 నిలువు: ద్వారబంధం, గడప. 36 అడ్డం: తెలుగు ఎగ్జామ్, పరీక్ష. 34 నిలువు: మహాభారతంలో ప్రసిద్ధి చెందిన ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు. 34 అడ్డం: ఒక ఉత్తరాది నది, యమున. 24 నిలువు: కుబ్జత్వం, గూని. 28 అడ్డం: రాత్రి, యామిని. 27 నిలువు: కళ్ళకద్దుకొని తినే దేవుని నైవేద్యం, ప్రసాదం. 33 అడ్డం: దండతో చేయూత, కైదండ. 33 నిలువు: మత్తు, కైపు. 35 అడ్డం: దుర్గంధం, కంపు.
26 అడ్డం వెనుక నుండొచ్చిన ఆపద ప్రమాదం రివర్స్లో రాయాలి. 22 నిలువు తిరగబడ్డ మామిడి మావి రివర్స్లో రాయాలి. 21 అడ్డం రవిగాంచని చోటు ఇతడు గాంచునట కవి. 21 నిలువు మిశ్రమం కదంబం. ఇదండి ఇవాల్టి నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొల్లినా కానీ, మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.